దళిత బహుజనుల వ్యతిరేకి ద్రోహి అయినటువంటి మనువాది రఘునందన్ రావు ఇనాగ్రేషన్ చేయని అంబేద్కర్ విగ్రహానికి కళ్ళబల్లి కపట నాటకంతో ఇవాళ దళిత బహుజనులు గతంలో అంబేద్కర్ మీద దాడి జరిగినప్పుడు బాధితుని పక్షం కాకుండా నిందితుల పక్షం నిలబడ్డటువంటి దళిత ద్రోహి రఘునందన్ రావు ఇవాళ అవి మర్చిపోవడానికి పొద్దు మన కొత్త బిచ్చగాడు పొత్తేరుగాడు అన్నట్టు ఇనాగ్రేషన్ చేయని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అవమానించిన సందర్భంగా ఈరోజు మిర్దొడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో రఘునందన్ రావు గారు, మీరు పచ్చి మదవాదంతో విలమదొరల అహంకారంతో మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఆడు పిహెచ్డి స్కాలరు అంటూ ఒక దళిత సమాజం నుంచి పిహెచ్డిగా ఎదిగినటువంటి అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడినటువంటి రఘునందన్ రావు, నువ్వు దళితులకు బహుజనులకు అలాగే అంబేద్కర్కు అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అలకిందులు అవుతుంది. మార్చిలో లాక్డౌన్ అయితే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈరోజు నువ్వు ఐసోలేషన్ కిట్లు వస్తున్నావు, మరి ఇన్ని రోజులు ప్రజలు గుర్తులేరా నీకు? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా, మీకు కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మీకు దళితులంటే బహుజనులంటే ప్రజలంటే మీకు ప్రేమ లేదు, ఎందుకంటే నిన్న గజ్వేల్లి పట్టణంలో మీరు నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గము గజ్వేల్లో పారిశుద్ధ్య కార్మికులు 9 మందికి కరోనా పాజిటివ్ వస్తే వాళ్లను పారిశుద్ధ్యానికి సంబంధించిన చెత్త ఎరకపోయే బండ్లే పంపించారు. మీరు నిజంగా మీకు దళితుల పట్ల ప్రేమ లేదని దీంతో రుజువైంది. మీరు కూడా జాగ్రత్తగా మీరు ప్రజల పట్ల ప్రేమను పెంచుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.